రోదసి పర్యటనలపై అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్తో వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ పోటీ పడుతున్నారు. అంతరిక్ష ప్రయాణానికి కాలంతో పాటు పరుగులు తీస్తున్నారు. జూలై 11న మరోసారి అంతరిక్షంలోకి పయనం కాబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. తనతో పాటు ప్రయాణమయ్యే బృంద సభ్యుల వివరాల్ని ఆయన వెల్లడించారు. అందులో ఓ తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల కూడా అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో స్థిరపడ్డ శిరీష వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు పరిశోధనా కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కాగా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మూలాలున్న అమ్మాయిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతకుముందు భారత మూలాలున్న కల్పనా చావ్లా, సునీత విలియమ్స్లు అంతరిక్షంలో అడుగుపెట్టారు. అంతరిక్షం అందరికోసమని, దానిని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ ప్రయాణాన్ని పెట్టుకున్నామని రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. జూలై 11న మొదలయ్యే ఈ ప్రయాణంలో తనతో పాటు మరో 8 మంది అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. డేవ్ మెక్కే, మైకేల్ మషూచి, సీజే స్టర్కో, కెల్లీ లాటిమర్, చీఫ్ ఆస్ట్రోనాట్ శిక్షకులు బెద్ మోజెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండలు వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్ ఫ్లైట్లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. మేలో తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కమర్షియల్ లాంచ్ లైన్స్ ను మంజూరు చేసిందని బ్రాన్స్ చెప్పారు. అయితే అంతకన్నా ముందు మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని, వ్యోమగాముల అనుభవాల ఆధారంగా విశ్లేషణ చేస్తామని ఆయన తెలిపారు. అంతరిక్షం అందరిది అన్నారు. దాదాపు 17 పరిశోధనల తర్వాత దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ నెల 11న జరిగే ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన వెల్లడించారు. తిరిగొచ్చేటప్పుడు మరింత మందికి అవకాశం ఇచ్చే ఓ మంచి విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.